मुलुगु जिल्ला वेंकटापुरम मंडल केंद्रंलो तेलंगाणा ग्राम पंचायती राष्ट्रव्याप्त सम्मे मंडलंलोनी मोत्तं 18 पंचायतील कार्मिकुलु 7వ रोजु सम्मेलो पाल्गोनि ग्राम पंचायती सिब्बंदि वेतनालनु पेंचालनि मरियु मल्टीपर्पस् विधानानि रद्दु चेयालनि उद्योग भद्रत कल्पिंचालनि जीवो नंबर 60 प्रकारं वेतनालु चेल्लिंचालनि कोरारु। तेलंगाणा ग्राम पंचायती ओक कार्मिक संघं सीआईटी जेएससी सम्मेलनं प्रारंभिंचडं जरिगिंदि। सीआईटी मंडल कार्यदर्शी कट्ला नरसिंहाचारी आध्वर्यंलో ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది। నరసింహాచారి మాట్లాడుతూ ग्राम పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఆయన కోరారు। కార్యక్రమంలో వై రంజిత్ జి అనుష డి లక్ష్మణరావు గోవర్ధన్ పుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు। వట్టలాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత చేయాలి। మల్టీపర్పస్ విధానాన్ని అమలు చేయాలి। రద్దు చేయాలి। మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి। అమలు చేయాలి। గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం అమలు చేయాలి। అమలు చేయాలి। గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం అమలు చేయాలి। అంపించాలి। కింది గ్రామ పంచాయతీ అందరం కూడా 79 మంది కార్మికులము మేము సమలో కూర్చున్నాము। మేము ఏ విధంగా అయితే ఈ సమ్మె చేస్తున్నామో మా యొక్క డిమాండ్స్ గురించి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం। 60 జీవో నంబర్ ప్రకారంగా వేతనాలు చెల్లించాలని చెప్తున్నాం। అలాగనే ఉద్యోగ భద్రత కల్పించాలనుంటున్నాం। మా కనీస వేతనాలు గ్రామ పంచాయతీ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం। అందరికీ జీతాలు పెంచారు। గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలను విస్మరిస్తూ వారికి వేతనాలు పెంచకుండా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని మాకు కూడా న్యాయం చేయమని మేము అడుగుతున్నాం। కాబట్టి మేము అనేకమంది మా యొక్క సమస్యలో భాగంగా వెంగడాపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఉదయాన్నే ప్రతి ఒక్క సిబ్బంది కూడా డ్యూటీలోకి హాజరై చెత్త ఊడుస్తూ వాళ్ళ ఇళ్ళను కూడా శుభ్రం చేసుకోరు, కానీ వీధులను పరిశుభ్రంగా చేసుకుంటారు। అలాగనే వీధి దీపాలు కూడా అందరూ చీకట్లో కుటుంబాల చీకట్లో ఉండకూడదు, అందరూ కూడా వెలుగులో ఉండాలని చెప్పేసి అన్ని వీధి లైట్లు కూడా ఆన్ చేస్తూ వెలుగునివ్వడం జరుగుతుంది। కరోనా కష్టకాలంలో కూడా మేము గ్రామ పంచాయతీ అందరము మేము నా సిబ్బంది అంతా కూడా సేవలు అందిస్తూ మేము కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మేము పనిచేసి ఉన్నాము। అలాగే వరదల సహాయం ఉన్నప్పుడు వరద ముంపు గ్రామాలలో కూడా మేము గ్రామ పంచాయతీ సిబ్బంది అయినటువంటి మేము సహాయాన్ని అందిస్తూ మేము పనిచేశాము। కాబట్టి ఎవరైనా అనారోగ్య వాళ్ళు వచ్చినా గ్రామ పంచాయతీ సిబ్బంది తీయాలి। ఏదైనా పంది చచ్చిపోయినా కుక్క చచ్చిపోయినా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని తీసి వాటిని కూర్చిపెట్టాలి। కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుడికి ఉద్యోగ భద్రత లేదు, కనీసము గ్రామ పంచాయతీ యొక్క కార్మికుడు కోల్ నుంచి కింద పడ్డా కూడా ఏదైనా మరణించినా కూడా ఎక్స్పీరియన్స్ లేదు, బీమా లేదు। కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, జీవో నంబర్ 60 ప్రకారంగా స్కిల్స్ ప్రకారంగా మేము వేతనాలు చెల్లించాలని కోరుకుంటున్నాం। అలాగనే ఏదైతే బిల్ కలెక్టర్ కారోబార్లు ఉన్నారో వారందరినీ కూడా సహాయకారి